ఈ ఫ్లిప్కార్ట్ని ఏం చేయాలి మామా? ఇది చూడండి మామా, నేను పెట్టిందే దీంట్లో చిన్న చిన్న ప్రొడక్ట్స్. అంటే ఇది పెద్ద పెద్దవి పెడితే ఒక డెలివరీలు ఇవ్వట్లేదు. మా ఏరియాకి అసలు పూర్తిగా డెలివరీ బ్లాక్ చేసాడు. ఏదో కింద మీద పడి ఫ్రెండ్ అడ్రస్ పెట్టుకుంటున్నాం. చూడండి, ఆగస్ట్ 8న క్యాన్సిల్డ్. ఇది భలే లూట్ మామా. ఆర్ఎం కలెక్షన్ స్టార్ రెడెక్స్ కాంబో, రెండు బ్యాగ్స్ 757 ట్రాలీ బ్యాగ్స్, మంచి ఆఫరు. సో దాన్ని అయితే క్యాన్సిల్ చేసి పడదొబ్బాడు. ఎందుకు క్యాన్సిల్ చేశాడు తెలియదు. ఇప్పుడు 1150 ఎందుకు ప్రైజ్, ఓకేనా? నేను 750కి, ఇంకా దాంట్లో నాకు ఒక 30 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది, అరౌండ్ 700కి. అది క్యాన్సిల్ చేశాడు. సరే అని చెప్పేసి ఈ రబ్బర్ బ్యాండ్స్ మామ పిల్లలు పెట్టా. సర్లే, అంగన్వాడీలు అక్కడ ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, ఇద్దామని పెట్టా. సో నేను పెట్టినప్పుడు 50-28 రూపాయలు, ఇప్పుడు 130 రూపాయలు. ఇది క్యాన్సిల్ చేసి పనికి. సరే పోనీలే, ఇది చూడండి. సో ఇది వచ్చేసి బోల్ట్ క్రౌను, 1.2 ఇంచెస్ వాచ్ మామ. ఇది చాలా మంచి వాచ్, 799కి, ఓకేనా? దీన్ని చూడండి, ప్రజెంట్ ఎంత ఉంది? 1499 ఉంది. ఇది క్యాన్సిల్ చేసుకున్నాను కదా. అసలు ఏమనాలి ఈ ఫ్లిప్కార్ట్ వాడిని? ఎందుకు సేల్ తీసుకొస్తున్నాడు? గోడ్ సేల్ అన్నాడు, గొర్రె సేల్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ సేల్ అంటున్నాడు. ఇప్పుడు నేను చిన్న చిన్న ఐటమ్స్, 3 ఐటమ్స్ నాకు క్యాన్సిల్ అయ్యాయి. ఇంతకుముందు ఇంకొక 4 క్యాన్సిల్ అయినాయి, అది పాత కథ. సో అది ఇప్పుడు చెప్పను. ఈ మధ్యకాలంలో ఒక 1 వీక్ గ్యాప్లోని 3 ఐటమ్స్ నాకు క్యాన్సిల్ అయ్యాయి. సో ఒకటేమో వాడు క్యాన్సిల్ చేశాడు, ఇంకొకటేమో కాల్ చేశారు, ఫస్ట్ ఏమో ఆర్డర్ తీసుకున్నా ఉన్నాడు, తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందని. ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాడు సమాధానం లేదు. ఇంకొకటేమో, సో నాకు ఎప్పటికీ డెలివరీ రాకపోయేసరికి నా చేతితోనే నాకు క్యాన్సిల్ చేయించాడు. సో నా చేతితో నేను కస్టమర్ కాల్ చేశాను, డెలివరీ పర్సన్ కాల్ చేసి మాట్లాడాను. కాల్ చేసిన సరే మీ వాచ్ మా దగ్గర షార్ట్ అవుట్ కావట్లేదు, ఇక్కడైతే ప్రజెంట్ లేదు అని వాడు చెప్తున్నాడు. కస్టమర్ దగ్గర కాల్ చేస్తే అది మాకు సంబంధించిన డెలివరీ ఇష్యూ అంటున్నాడు. సో ఫైనల్గా మీరు క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకుని, మేమైతే క్యాన్సిల్ చేయము, మీ ఎండ్ నుంచి క్యాన్సిల్ చేసుకోమని చెప్పి నాకే క్యాన్సిల్ చేసేలా చేశాడనమాట. సో ఫ్లిప్కార్ట్ మెయిన్ వీళ్ళు రూపాయి 10 రూపాయలు లూట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఎవరికోసం ఇస్తున్నారు ఈ బంపర్ లూట్స్ అని చెప్పి? అసలు ఏంది ఫ్లిప్కార్ట్ చేసే స్కామ్ ఏంటి? ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ మీద హేట్ ఉంటే ఒక లైక్ కొట్టండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే షేర్ చేయడం ట్రై చేయండి, ఎక్కువ మందికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 28 రూపాయలకి బ్యాండ్స్, 750 రూపాయలకి 2 ట్రాలీ బ్యాగ్స్, ఈ 799 వాచ్, ఇవన్నీ డీల్స్, మంచి డీల్సే ఒప్పుకుంటా, బట్ నీ చేతికి వస్తే. బట్ అదే అమెజాన్లో కంపేర్ చేస్తే ఇస్తాడు, ఇట్లాగే ఉంటుంది ప్రైస్, ఒక 50-80 ఉంటుంది, బట్ డెలివరీ వస్తుంది. అమెజాన్ నేను లూట్ చేయలేదంటే అమెజాన్లో చాలా లూట్ చేశాను, కాకపోతే అది నాకు పర్ఫెక్ట్గా డెలివరీ వచ్చింది. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో డెలివరీ రాకపోగా క్యాన్సిల్ అవుతుంది. సో ఏం జరుగుతుందంటే, ఈ మధ్యకాలంలో చూస్తే ఫ్లిప్కార్ట్ అయితే ట్రస్ట్ అనేది చాలా వరకు కోల్పోయిందనమాట. ఎంత కోల్పోయిందంటే, ఒక్క మొబైల్ తప్ప ఫ్లిప్కార్ట్లో ఏం కొనక్కర్లేదనే స్టేజ్కి వెళ్తుంది. ఆ మొబైల్స్లో కూడా ఈ సబ్బులు పెట్టి పంపడం, ఓపెన్ బాక్స్ డెలివరీస్ తీసుకురావడం, అంటే వాళ్ళ డెలివరీ సర్వీస్ మీద వాళ్ళకే నమ్మకలేక ఓపెన్ బాక్స్ డెలివరీస్ తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు అమెజాన్లో కూడా తీసుకొచ్చారు, కాస్ట్ ఐటమ్ కాబట్టి నో ప్రాబ్లం. సో కానీ అప్పటికి కూడా ఫ్లిప్కార్ట్లో ఒక మొబైల్స్ తప్ప మిగతా ఏ ప్రోడక్ట్ అయినా ఆర్డర్ పెడుతుందంటే చాలా తక్కువ. ఇప్పుడు డీల్ ఛానల్ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఈ 2 సేల్స్ నుంచి డీల్ ఛానల్ మీరు ఓపెన్ చేసిస్తే ఓన్లీ అమెజాన్లోనే 85% డీల్స్ అన్నీ వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ డీల్స్ 10-15% మాత్రమే పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ని జనాలు కొండమే తగ్గించేస్తారు. మేము ఎన్ని డీల్స్ పెట్టినా సరే ఫ్లిప్కార్ట్ నుంచి అసలు లింక్స్ క్లిక్స్ కూడా రావట్లేదు. సో ఇదంతా ఏంటంటే ఫ్లిప్కార్ట్ అయితే ట్రస్ట్ అయితే కోల్పోయింది, ఆల్మోస్ట్ ఆల్ కోల్పోయింది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ జిమ్మిక్కులు చేస్తున్నారంటే, ఇవి డీల్స్ అన్నీ కూడా వీళ్ళు రాంగ్ ప్రాపగండా. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఆ 28 రూపాయల క్లిప్స్ నేను తీసుకొచ్చి మీకు పోస్ట్ చేస్తాను. సో అందరు యూట్యూబర్స్ టెలిగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసినప్పుడు ఆ ఫ్లిప్కార్ట్కి క్లిక్ త్రూ రేషియో పెరుగుతుంది. అంటే ఇది 28 రూపాయలకు వస్తుంది, ఒకసారి చెక్ చేద్దాం, లేదా 50 రూపాయలకు వస్తుంది, లేదా 700 రూపాయలు ట్రాలీ బ్యాగ్స్ వస్తున్నాయని చెప్పేసి డీల్ పోస్ట్ చేసినప్పుడు క్లిక్ త్రూ రేషియో చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు ఒకవేళ రేటు మారిపోయారు సరే ఇంకో ప్రోడక్ట్ కొనడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక ఫేక్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. సో ఎలాగైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఆ ఫ్లిప్కార్ట్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఇట్లాంటి విచ్చలవిడి డీల్స్ ఇస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే డెలివరీస్ దగ్గరికి వచ్చేసరికి క్యాన్సిల్ చేస్తున్నారు. సో కాకపోతే దాని పేరు మీద వేరే ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేసుకునే ఒక జిమిక్ అనమాట, ఒక ప్లాన్ అనమాట ఇది. ఇది చెప్పాలంటే ఇప్పుడు ఎలా అంటే, సో మనకి చాలా హోటల్స్ కూడా బయట చూస్తుంటాం, తక్కువ ప్రైజ్ని ముందు మెన్షన్ చేస్తారు, లోపలికి వెళ్తే వేరే ప్రైస్ ఏదో ఉంటాయన్నమాట. సో కావాలంటే చూడండి, సో 10 రూపీస్కి టీ, 7 రూపీస్కి టీ అనో, లేకుంటే ఇంకోటి ఇంకోటి ఉంటుంది, బట్ లోపలికి వెళ్తే సీన్ రివర్స్ అయిపోయి ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని షాప్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే 100 రూపీస్కి టీషర్టు, 150 రూపీస్కి జీన్స్ ప్యాంట్ అని చెప్తారు, బట్ లోపలికి వెళ్తే అవి తప్ప మిగతా అన్నీ ఉంటాయి. సో ఫ్లిప్కార్ట్ కూడా సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది అనమాట. వీళ్ళు బయట చూపించేది వేరు, చేసేది లోపలైతే వేరనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి కూడా, ఇప్పుడు మొబైల్స్ కూడా చూస్తే మొబైల్స్లో అక్కడ ఎరగదీసే లూట్స్ కూడా ఏమీ లేవు. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా సిమిలర్ డీల్సే ఉన్నాయి. అమెజాన్ ఫ్లిప్కార్ట్ పెద్ద ప్రైస్ వేరియేషన్, ఇంకా అమెజాన్లో కూపన్స్ అని అవన్నీ ఇవన్నీ కొంచెం బెటర్గా ఇస్తున్నారు. ఫ్లిప్కార్ట్కి వెళ్తే కూపన్స్ ఇస్తున్నారు కానీ, బట్ అవంత 500, 1000, 300 కూపన్స్ మాత్రమే ఇస్తున్నారు. అంత ఎఫెక్టివ్గా లేదు. ఏదో 1 ఇయర్ డీలు లేదా సేల్ కానీ మొబైల్, అవుట్డేటెడ్ మొబైల్స్ మాత్రం మంచి డీల్స్ ఇస్తున్నారు కానీ
అక్కడ ఎరగదీసే డీల్స్ కూడా ఏమీ లేవు అనమాట. సో ఫ్లిప్కార్ట్ అయితే టోటల్గా చాలా వరస్ట్గా ఉంది. ఎంత వరస్ట్ అంటే, సో టోటల్గా చెప్పాలంటే అది అసలు మనకి అది అట్లా షాపింగ్ చేయాలంటే ఒకప్పుడు ఈబే అని ఒక సైట్ ఉంది, ఈబేలో షాప్ చేయాలంటే ఎవరికైనా భయం అనమాట. ఎందుకంటే మనం ఆర్డర్ పెట్టిన వస్తువు వచ్చేదాకా డౌటే. అట్లా ఫ్లిప్కార్ట్ అయితే రోజు రోజుగా తయారు. ఇక షాప్స్ ఈ ఫ్లిప్కార్ట్ రెండు మెర్జ్ అయ్యాక ఏంటంటే దరిద్రమైన దరిద్రం తయారైంది అనమాట. ఎందుకంటే ఈ ఫ్లిప్కార్ట్లో 100 రూపాయల ప్రొడక్ట్ షాప్స్లో 30 రూపాయలుగా పెడుతున్నాడు. ఎక్కడ కొనాలో, ఏది ఒరిజినల్ ఏది డమ్మీ అర్థం కావట్లేదు. ఫేక్ ప్రొడక్ట్స్ ఎక్కువ, అంటే చైనా నుంచి ఆల్మోస్ట్ చాలా లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్కడ దొరుకుతున్నాయి, చైనా నుంచి తీసుకొచ్చాయంటే షాప్స్ అండ్ ఫ్లిప్కార్ట్లో మాత్రం దొరుకుతున్నాయి. సెల్లర్స్ రెస్పాన్స్ అయితే ఇంకా వరస్ట్ ఉంటుంది. మీరు ఏదైనా రిటర్న్ పెట్టాలంటే ఇక మీకు చుక్కలే, ఎంత చుక్కలంటే చుక్కలకు చుక్కలు చూపిస్తారు. సో ఈ రేంజ్లో ఫ్లిప్కార్ట్ అయితే ఉందన్నమాట. నా సజెషన్ ఏంటంటే కొంటే అమెజాన్ నుంచి కొనుక్కోండి భయ్య, రిటర్న్ పాలసీస్ కానీ సమాధానం కానీ బాగుంటుంది. ఫ్లిప్కార్ట్ అయితే నేను ఆల్మోస్ట్ అలా అవాయిడ్ చేశాను. నేను ఇప్పుడు కొన్న ఆర్డర్స్ ఆల్మోస్ట్ ఈ సేల్లో కూడా ఒక 95% అన్నీ కూడా అమెజాన్ నుంచి కొన్నాను, ట్రస్టెడ్. బట్ ఫ్లిప్కార్ట్ అనేది నేను నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనే కదా చాలామంది చెప్పింది కూడా, అదే వీడియోస్ కూడా చేయమని, చాలా వరస్ట్గా ఉందని వీడియోస్ చేయమన్నారు. బట్ నేను ఇప్పుడు నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నేను వీడియో చేస్తున్నాను. సో ఇదన్నమాట, ఫ్లిప్కార్ట్లో దయచేసి అవాయిడ్ చేయండి, కొనడానికైతే అసలు ట్రై చేయొద్దు. సో నేను చెప్పాలనుకుంది ఇది వీడియోలో. ఇన్ కేస్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.